హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్లో మీకు ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి కావాల్సిన అన్ని విషయాలు లభ్యమవుతాయి. మీరు ఇంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ బటన్పై క్లిక్ చేయండి. అట్లాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. హాయ్ అండి, పంచాయత్ సెక్రటరీ సిలబస్ సంబంధించి పేపర్ 2కి మొత్తం 12 పార్ట్లు ఉంటాయని తెలుసు. సో ఏ పార్ట్లో ఏ టాపిక్స్ మ్యాక్సిమం కవర్ అవుతాయనేది మనం చూస్తూ వస్తున్నాము. సో ఇంతవరకు 7 పార్ట్లు చూసాము. ఈ వీడియోలో 8th పార్ట్ గురించి చూద్దాము. సో 8th పార్ట్ చూసినట్లయితే రూరల్ క్రెడిట్ సినారియో ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రోల్ ఆఫ్ బ్యాంక్స్, కోఆపరేటివ్స్ అండ్ మైక్రో ఫైనాన్స్. ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రామీణ రుణ వ్యవస్థ ఏ విధంగా ఉంది, బ్యాంకుల పాత్ర ఏంది దాంట్లో, అట్లాగే సహకార సంఘాలు మరియు సూక్ష్మ విత్త సంస్థల పాత్ర ఏ విధంగా ఉంది, అంటే మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో ఒక వ్యక్తికి అవసరమయ్యే ఏదైనా రుణం కావాలంటే దేనికైనా కానీ అతను ఏ విధంగా ప్రొసీజర్ ఫాలో అవుతున్నాడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనమే తీసుకున్నాము, మనకి ఏదైనా వ్యవసాయానికి ఒక ఎకరా వ్యవసాయం చేసుకోవడానికి రుణం కావాలి. సో రుణం కావాలంటే మనం ఏం చేస్తున్నామో దాన్ని అదే మనం తెలుసుకుంటే సరిపోతుంది ఈ వీడియోలు. సో అలా వెళ్ళేటప్పుడు వాటిలో ముఖ్యంగా ఈ బ్యాంకులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి మనకి, అట్లాగే సహకార సంఘాలు మరియు ఈ మైక్రో ఫైనాన్స్ సూక్ష్మ సంస్థలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో కూడా మనం కొద్దిగా ఫోకస్ చేసినట్లయితే ఈ చాప్టర్ అనేది ఈజీ అయిపోతుంది. సో ముందుగా దీంట్లోకి వెళ్ళే ముందుగా ఈ సహకార సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం జరిగింది. సో దాని గురించి తెలుసుకోవాలి. రాజ్యాంగ సవరణ 97, ఇది దీని భాగం వచ్చేసి 9B, దీంట్లో దీనికి సంబంధించి పొందుపరుచున్నారు. సో దీనికి సంబంధించి ప్రకరణలు ఆర్టికల్స్ వచ్చేసి 243ZH నుండి 243ZT వరకు ఉంటాయి. సో వీటిని కూడా మనం ఏదైనా షార్ట్కట్ పెట్టి గుర్తు చేసుకోగలిగితే ఈజీగా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇవి తెలుసుకోవాలి ముందు ఖచ్చితంగా. తర్వాత ఈ సహకార పతాకం గురించి, సహకార పతాకం ఒకటి ఉంటుంది. సో దాంట్లో మొత్తం ఎన్ని రంగులు ఉన్నాయి, ఏ రంగు దేని ఏం తెలుపుతుంది, అర్థం ఏంది, ఏ రంగుకి ఏం అర్థం అని తెలుసుకోవాలి. అట్లాగే ఈ సహకార రంగానికి సంబంధించి కొన్ని కమిటీలు కూడా ఉంటాయి, బీఆర్ గాడ్గిల్ కమిటీ అని, అట్లాగే గోర్వాల కమిటీ అని, ఇటువంటి కమిటీలు ఉంటాయి. సో ఏ కమిటీ ఏం చెప్పింది అని కూడా ఒకసారి చూసుకుంటే దీనికి వెళ్ళే ముందుగా ఈజీగా ఉంటుంది. సో గ్రామీణ రుణ వ్యవస్థ మొత్తం మీద గ్రామాల రుణ వ్యవస్థ ఏ విధంగా ఉంటుందంటే, సంస్థేతర రుణాలు ఇచ్చేవాళ్ళు ఒకరు, సంస్థాగత రుణాలు ఇచ్చేవాళ్ళు ఒకటి. సంస్థేతర అంటే వీళ్ళకి ఎటువంటి సంస్థలు అంటే ఉండకుండా, అంటే వడ్డీ వ్యాపారులు, అంటే వీళ్ళు ఏదో ఒకటి మన దగ్గర తాకట్టు పెట్టుకొని, లేకపోతే ఏ తాకట్టు పెట్టుకోకుండా కూడా కొంతమంది మాట బదులకు కూడా వడ్డీకి ఇస్తుంటారు, కానీ వడ్డీ ఎక్కువగా ఉంటుంది. అట్లాగే బంధువుల దగ్గర నుంచి కూడా వడ్డీలు తీసుకునే వాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ సంస్థేతర రుణాలు, ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి అని తెలుసుకోవాలి. అట్లాగే వీటి పర్సంటేజ్ ఎంత ఉంది ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో, వీరి దగ్గర నుంచి ఈ సంస్థేతర రుణాలు ఇచ్చేవారి నుంచి ఎంత పర్సెంట్ తీసుకుంటున్నారు కూడా మన బుక్స్లో మనకు అవైలబిలిటీలో ఉంటుంది, చూసుకుంటే బాగుంటుంది. అట్లాగే తర్వాత సంస్థాగత రుణాలు ఇచ్చేవాళ్ళు ఎవరు, ప్రభుత్వం, అట్లాగే వాణిజ్య బ్యాంకులు, అట్లాగే గ్రామీణ బ్యాంకులు, అట్లాగే సహకార పరపతి సంస్థలు లేదా సంఘాలు. సో ఇవి ఈ విధమైన అంటే అన్ని ఇచ్చే రుణాలన్నీ సంస్థాగత రుణాలు అవుతాయి. ఇవి పై వాళ్ళు ఇచ్చేవన్నీ సంస్థాగత రుణాలు అవుతాయి. సో సంస్థాగత రుణాల గురించి కూడా తెలుసుకోవాలి, ప్రభుత్వం ఏ విధంగా మనకు రుణాలు ఇస్తుంది, వాణిజ్య బ్యాంకుల గురించి కానీ, గ్రామీణ బ్యాంకుల గురించి కానీ, సహకార పరపతి సంఘాల గురించి కానీ, ఇవి ఏ విధంగా మనకి ఒక అవసరమయ్యే రుణంకి వెళ్తే ఏ విధంగా ప్రొసీజర్ ఫాలో అవుతున్నాయి, అట్లాగే ఈ సంస్థాగత రుణాల్లో ఏది ఎక్కువ శాతం రుణాలు ఇస్తుంది ప్రజలకి, ఏది తక్కువ శాతం ఇస్తుంది, ఈ విధంగా కూడా చూసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. సో సూక్ష్మ విత్త సంస్థలు మైక్రో ఫైనాన్స్లోకి వెళ్తే మొత్తం 3 దశలు ఉన్నాయి చరిత్ర ప్రకారం. సో మొదటి దశ 1960 to 1990. సో ఈ దశలో ఏం జరిగింది, అట్లాగే సెకండ్ దశ 1991 to 2000, థర్డ్ వచ్చేసి 2000 to ప్రజెంట్. సో ఈ దశల్లో వీటి పరిణతి ఏ విధంగా చెందింది కూడా మనం లైట్గా, మరీ ఎక్కువ కాకుండా లైట్గా తెలుసుకున్నా కానీ ఈ మైక్రో ఫైనాన్స్ గురించి కొద్దిగా ఈజీగా ఉంటుంది. అట్లాగే వాణిజ్య బ్యాంకులు అనగానే ఈ బ్యాంకుల గురించి తెలుసుకోవాలి. సో ఈ వాణిజ్య బ్యాంకులు అసలు ముందు భారతదేశంలో ఎలా స్టార్ట్ అయ్యాయి, ఆంధ్రప్రదేశ్లో ఎలా స్టార్ట్ అయ్యాయి, ఈ వాణిజ్య బ్యాంకులు జాతీయం ఎన్నిసార్లు జరిగింది, ఎవరెవరు ఏ సంవత్సరాలు చేశారు, చాలా ఇంపార్టెంట్ ఇవి. ఏ బ్యాంకులు జాతీయం చేశారు, ప్రతి బ్యాంకు పేరు తెలుసుకోకపోయినా కానీ ఎన్ని బ్యాంకులు జాతీయం చేశారు, ఏ సంవత్సరాలు జాతీయం చేశారు, అప్పుడు ప్రధానమంత్రి ఎవరు, ఎందుకోసం చేశారు, అట్లాగే సెకండ్ టైం 2 సార్లు జరిగింది జాతీయం అనేది ఈ విధంగా చూసుకోవాలి. ప్రజెంట్ మొత్తం మీద వాణిజ్య బ్యాంకులు ఎన్ని ఉన్నాయి, అట్లాగే లీడ్ బ్యాంక్ పథకం గురించి, లీడ్ బ్యాంక్ పథకం ద్వారా ఈ వాణిజ్య బ్యాంకులు ఏం చేయడం జరిగింది కూడా మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. తర్వాత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఆర్ఆర్బీస్, ఆంధ్రప్రదేశ్లో మొత్తం మీద ఈ ఆర్ఆర్బీస్ అనేవి 4 ఉన్నాయి. సో ఈ 4 బ్యాంకుల పేర్లు ఏంది, ఈ 4 బ్యాంకులు ఏర్పడడానికి మూలం ఎవరు, ఎవరు దేని ద్వారా ఏర్పడ్డాయి అని కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ప్రాంతీయ ఆర్ఆర్బీస్లోకి వెళ్తే.
అట్లాగే ఆ నాలుగుట్లో మొదట ఏర్పడింది కూడా తెలుసుకుంటే ఈజీగా ఉంటుంది. తర్వాత గ్రామీణ సహకార పరపతి సంఘాలు. సో గ్రామీణ సహకార పరపతి సంఘాలకు వచ్చేసరికి ఈ మొత్తం మీద 3 టైప్స్ ఉంటాయి. స్వల్పకాలిక రుణాలు ఇచ్చేవి, మధ్యకాలిక రుణాలు ఇచ్చేవి, దీర్ఘకాలిక రుణాలు ఇచ్చేవి. సో స్వల్ప మధ్యకాలిక రుణాల కోసం మొత్తం మీద మూడు సహకార సంఘాలు ఉన్నాయి. అవి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా స్థాయిలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, అట్లాగే గ్రామ స్థాయిలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు. సో వీటి గురించి కూడా మనం తెలుసుకోవాలి, అవి ఏ విధంగా వర్క్ చేస్తాయి. రాష్ట్ర స్థాయిలో అన్నాం కదా, దాని నుంచి జిల్లా స్థాయికి ఏ విధంగా ఫండ్స్ వస్తాయి, అక్కడి నుంచి ఈ గ్రామ స్థాయిలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకి ఏ విధంగా ఫండ్స్ వస్తాయి కూడా మనం ఇది తెలుసుకోవాలి. అంటే ఈ రెండు, ఈ మొత్తం మీద ఈ మూడు స్థాయిలు అనేవి స్వల్ప మధ్యకాలిక రుణాలకి రుణాలు ఇస్తాయి. అంటే స్వల్ప రుణాలు అంటే ఏంది, మధ్యకాలిక రుణాలు అంటే ఏంది, వీటిని టైం పీరియడ్ని బట్టి డిసైడ్ చేస్తారు. స్వల్ప రుణాలకి టైం పీరియడ్ ఎంత, మధ్యకాలిక రుణాలకి టైం పీరియడ్ ఎంత, దీర్ఘకాలిక రుణాలకి టైం పీరియడ్ ఎంత తెలుసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో స్వల్ప మధ్యకాలిక రుణాలు అయిపోయినాక దీర్ఘకాలిక రుణాల కోసం సహకార వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకులు ఉన్నాయి, ఇవి రెండు ఉంటాయి. ఇవి ఇక్కడ ఏంటంటే రాష్ట్ర స్థాయిలో ఒకటి ఉంటుంది, జిల్లా స్థాయిలో ఒకటి ఉంటుంది, కానీ గ్రామ స్థాయిలో ఏమీ ఉండవు. దీనికి సంబంధించి దీర్ఘకాలిక రుణాల కోసం జిల్లా స్థాయిలో ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో ఉంటుంది, కానీ గ్రామ స్థాయిలో అయితే ఉండదు. సో ఈ వేరియేషన్ తెలుసుకోవాలి. గ్రామీణ స్వల్ప మధ్యకాలిక రుణాల కోసం మటుకు 3 అంచెలు 3 అంచెలు ఉన్నాయి, కానీ దీర్ఘకాలిక రుణాల కోసం ఓన్లీ 2 అంచెలు ఉన్నాయి. వీటినే భూమి అభివృద్ధి బ్యాంకులు అంటారు కూడా తెలుసుకోవాలి. సో ఇవి ఏ విధంగా వర్క్ చేస్తాయి కొద్ది తెలుసుకుంటే మనకి లిటిల్ బిట్ కొత్తగా ప్రిపేర్ అయ్యేవాళ్ళకైతే ఇక్కడ కొద్ది కన్ఫ్యూజన్ అనేది ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. 1-3 సార్లు ఈ టాపిక్ని నీట్గా చదువుకోవడం వల్ల స్వల్ప మధ్యకాల రుణాలు అంటే టైం పీరియడ్ ఎంత, ఇవి అందించడానికి ఎన్ని స్థాయిలు 3 అంచెల్లో ఉన్నాయి కదా, అవి ఏ విధంగా వర్క్ చేస్తాయి, ఆ ఫండ్స్ అలొకేషను రాష్ట్ర స్థాయిని జిల్లా స్థాయికి ఏ విధంగా వస్తున్నారు చూసుకుంటా వస్తే ఈజీగా ఉంటుంది. సో తర్వాత దీర్ఘకాలిక రుణాలు అన్నాం కదా, వీటిని భూమి అభివృద్ధి బ్యాంకులు అంటారు. ఇవి 2 స్థాయిల్లో ఉంటాయి, రాష్ట్ర స్థాయిలో ఒకటి, జిల్లా స్థాయిలో ఒకటి. సో ఇవి ఏ విధంగా రుణాలు ఇస్తాయి మనకి అని అప్రోచ్ అయితే ఈజీగా ఉంటుంది. సో ఇదండి 8th టాపిక్ సంబంధించి. మరొక వీడియోలో నెక్స్ట్ టాపిక్ చూద్దాము. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.